విశాఖపట్నం జిల్లా పెందుర్తి మండలం ముదపాక గ్రామంలో దళితులకు చెందిన బంజారు భూములను రెవెన్యూ అధికారులు దౌర్జన్యంగా ల్యాండ్ పూలింగ్ పేరుతో తీసుకోవడం మంచి పద్ధతి కాదని దళితులు రెవెన్యూ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఉగాది నాటికి పేదలందరికీ ఇళ్ల పట్టాలు పంపిణీ చేయడానికి ప్రతి గ్రామాలను రైతు ఆమోదం లేకుండా దౌర్జన్యంగా భూములు లాక్కుంటున్నారన్నారు. దీనిలో భాగంగా ముదపాక గ్రామంలో 41 మంది రైతులు ఆ దినములలో ఉన్న భూములను స్వాధీనం చేసుకోవడానికి రెవెన్యూ అధికారుల ముదపాక గ్రామాన్ని చేరుకున్నారు. భూముల్లో ఉన్న చెట్లను రెవెన్యూ అధికారులు తీస్తుండగా అధికారులకు దళితులకు మధ్య వాగ్వాదం జరిగింది. తమ భూములు ఎవరికీ దారాదత్తం చేయమని దళిత రైతులు స్పష్టం చేశారు. పార్టీ అంటే 98 పట్టాలు ఇచ్చారు. అప్పటి నుంచి సాగులో ఉన్నామండి. 4 తోటలు వేసి 4 తోటలు కొట్టేసాను. 5 తోట అండి. మాకు ఇంటిమేషన్ లేకుండా రైతుకి ఎటువంటి ఇంటిమేషన్ లేకుండా దౌర్జన్యంగా వచ్చి కోసేస్తాను. ఏమైనా అడిగితే వాళ్ళ నుంచి కొడుకుని తిట్టాడండి ఆయన. ఎంతమంది అంటారు మీ అందరూ కలిపి? మా 4 కుటుంబం అండి. ఎన్ని ఎకరం ఉంటుంది అంటే? మనిషి ఎకరం అండి. ఇంచుమించి మనిషి ఎకరం ఉందండి. 40 ఎకరాలు ఉంటుందండి. ఎటువంటి ఇంటిమేషన్ లేకుండా వచ్చి కొట్టేసింది కాక నన్ను ఇంటి పట్టుకోండి. ల్యాండ్ పూలింగ్ మీరు అడుగున్నారు కదా, మీ అందరు కలిపి అడుగున్నారు. తర్వాత మళ్ళీ ఎందుకు మీరు సపోర్ట్ చేస్తున్నారు సార్? మరి సపోర్ట్ చేయకపోతే ఆ భూములు మీకు ఉండవు, ఏకంగా పోతాయి. అలా మీరు పట్టాలు ఇచ్చారు కదా, పట్టాలు పట్టాలు ఉన్నాయి, పాస్ బుక్ కూడా ఉన్నాయి సార్. అయితే ఇవ్వకపోతే అది అనవసరంగా పోతాయి, మేము లాక్కుంటాం అని చెప్పడం జరిగిందండి. గవర్నమెంట్ ఇచ్చిన పట్టాలండి సార్. ఏమైనా ఫేక్ అయితే అరెస్ట్ అయ్యమండి. పట్టాలు ఇచ్చారండి. అప్పుడేంటి ఆక్రమంలో ఉన్నామండి. ఆక్రమంలో మా మామ అప్పుడు ఏంటి 4 తోటలు వేసానండి. 4 తోటలు కొట్టేశానండి. 5 తోట ఏమో కట్ చేశారండి. 98 ఎటువంటి ఇంటిమేషన్ లేదండి. ఇంటిమేషన్ లేకుండా దౌర్జన్యంగా మాల నుంచి కొట్టుకొని తిట్టాడండి ఆయన. అగో ఆయన తిట్టాడండి. కులం పేరుతో తిట్టాడంటే తప్పు అయిపోయిందండి, సారీ చెప్తానండి తిట్టేసి.